వాళ్ళకి రియల్ గా వాళ్ళు బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఏదైతే చేస్తే వాళ్ళు ఇంకా వాళ్ళ లివింగ్ స్టైల్ వాళ్ళ కుటుంబం వాళ్ళు ముందుకు మంచి కార్యక్రమం. దాని ద్వారా మనం ఉపాధి పొందడం, మనకు కావాల్సినటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏర్పాటు చేసుకోవడం, దానికి ఉన్నటువంటి సౌకర్యాల గురించి ఇక్కడ ప్రస్తావించుకోవడం, దానికి ఒక వేదికను ఇక్కడ తయారు చేయడం అనేది నిజంగా సంతోషపడాల్సినటువంటి విషయం. మొత్తానికి ఉపాధి విషయానికి వస్తే ఇప్పుడు ప్రభుత్వం పరంగా చూసినట్టయితే ఇది వరకుతో పోల్చుకుంటే చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే అది మన వరకు తెలియకపోవచ్చు, తెలియకుండా మనం అవి ఎక్కడున్నాయి, దాన్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి అనే విషయంలో కొంత వెనుకబడి ఉండొచ్చు. అది తెలియకుండా మనకు కొన్ని ఇబ్బందులు, మనకు తెలియకుండా వాటిని అందుకోవడంలో ఆ ఫలాలని మనం వెనుకబడి ఉన్నామేమో అని నేను అనుకుంటున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మన ఎస్పీ మేడం గారు, శ్రీమతి సింధు శర్మ మేడం ఐపీఎస్ గారు, మరియు మన అడిషనల్ ఎస్పీ గారు దక్షిణమూర్తి సార్ గారు, డిఎస్పీ గారు, ఆఫీసర్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం చైతన్యపరచాలి. ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి స్కీమ్స్ కానీ ఎడ్యుకేషన్కి సంబంధించి అన్నీ ఉపయోగించుకొని మీరు ఉద్యోగాలు ఇతరత్ర మంచి ఫీల్డ్లో గొప్పగా సెటిల్ అయి ఆర్థికంగా పురోగతి సాధించాలని, చాలామంది ఉద్యోగస్తులుగా చూడాలని ఒక కోరికతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మేము రాత్రి లేట్